సాధారణంగా పుట్టినరోజు వేడుకలంటే ఎవరికైనా సరే గిఫ్ట్లు చాలానే అందుతాయి. కానీ సినిమా ఇండస్ట్రీలో అందుకు విరుద్ధంగా స్టార్ హీరోలే అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తుండాలి. అప్పుడే అభిమానులు కూడా ప్రేమను గిఫ్ట్గా ఇస్తారు. ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది. వారు చేస్తున్న సినిమాలకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ని రిలీజ్ చేయాలి. ఫస్ట్ లుక్ గానీ సాంగ్ గానీ ఏదైనా సరే ఫ్యాన్స్ ఖుషి అయ్యే విధంగా ఉండాలి. అయితే మరికొన్ని రోజుల్లో రామ్ చరణ్ పుట్టినరోజు. మార్చి 27న ఎలాంటి అప్డేట్ వస్తుందా అని మెగా అభిమానులు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. అలాగే కొన్ని అనుమానాలు కూడా బాగానే వస్తున్నాయి. రంగస్థలం సినిమాకు సంబంధించిన అన్నిటినీ ఇప్పటికే ప్రేక్షకులకు అందించారు. రిలీజ్ చేయాలనుకుంటే ఏదైనా కొత్త ప్రోమో కట్ చేయాలి. ఇక బోయపాటి సినిమా లాంచింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి కాబట్టి ఫస్ట్ లుక్ గానీ టైటిల్ కి సంబంధించిన విషయాలను గానీ బయట పెట్టవచ్చు. ఒకవేళ ఆ రెండు కాకపోతే జక్కన్న రెడీ చేయబోతున్న మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏదైనా బయటకి వస్తుందా అని చాలా మంది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే రాజమౌళి తన సినిమాలకు సంబంధించిన వారి పుట్టినరోజు అయితే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం అలవాటు. ఏళ్ల తరబడి తీసిన బాహుబలికి అదేగా చేసింది. అందుకే అభిమానులు జక్కన్నపై ఆశలు పెట్టుకున్నారు. పైగా ఇటీవల తారక్ తో చెర్రీ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఫోటోషూట్ చేశారు కూడా. బహుశా పుట్టినరోజు కోసం అనుకుంటా. ఏదేమైనా రామ్ చరణ్ పుట్టినరోజు గిఫ్ట్ సస్పెన్స్ అనే చెప్పాలి. చూద్దాం చెర్రీ ఏమిస్తాడో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.